సుంశాల వెంకటరావు నా పేరు. మాది నగరం గ్రామం జమ్మగుట్ట మండలం జిల్లా కర్మారు. ఈ కుబేర విత్తనం కలర్ సీడ్స్ వాళ్ళది 305. మంచి వెరైటీ. ఈసారి కొత్తగా కొంచెం ఇంప్రూవ్ ఉన్నదని చెప్పారంటే తీసుకొచ్చినాక వెరైటీ మంచిదే, మంచిగానే ఉన్నది. మిగతా రకాలు కూడా పెట్టి కదా మిర్చి తోటలు, మిగతా రకాల కన్నా ఇది కొంచెం మంచి మాకు బెటర్గానే అనిపిస్తుంది, మంచిగానే ఉన్నది. కాకపోతే కొంచెం క్రాప్ కొద్దిగా లేట్ ఉన్నది. లేటే ఉంటుంది, అది మామూలు అందరు రైతులకు తెలుసు. సో ఇప్పుడు క్రాప్ ఇప్పుడు మీకు ఎట్లా దిగింది, ఎట్లా ఒకసారి క్రాప్ కూడా చూపించండి. క్రాప్ కదా కొంచెం మంచిగానే ఉంది, కాకపోతే ఇప్పుడు దీన్ని వెనక సీరి ఇంకొంచెం వెనకకు వస్తుంది అంటారు, ఇతనమే కొంచెం లేట్గా వస్తుందట. కొంచెం లేట్ ఉంటుంది కానీ వైరస్ పరంగా మీకు ఎట్లా? వైరస్ పరంగా అయితే కొంచెం ఈసారి అయితే మంచిగా ఉన్నది, కానీ ఈ నల్ల వచ్చినా కానీ ఇప్పుడు కొంచెం మామూలుగా దీనికి ఇంకా కొంచెం తక్కువనే అటాక్ ఉన్నది. మిగతా వాటిలల్లో కొంచెం ఎక్కువ ఉన్నది, కుబేర్లో తక్కువ ఉంది, కొంచెం కుబేర్లో తక్కువ ఉన్నది. అట్లా పెట్టుకుంటారు ఈ పాయ బయట్లు. అంటే మీకు వైరస్ పరంగా కూడా బాగానే ఉంది, వైరస్ పరంగా కూడా కొంచెం పర్లేదు, దాని అంత అటాక్ లేదు దీనికి, ఉంది కాకపోతే అంతగానో లేదు. అంటే మిగతా ఇప్పుడు మిగతా వాటిలలో బాగా వైరస్ ఉంది, దీంట్లో వైరస్ తక్కువ ఉంది అంతే కదా. మీ మిగతా రైస్ ఓవర్లకి మీ సలహా? ఇది కదా ఈ వెరైటీ మంచిగా ఉంటుంది అని చెప్పాలంటే మేము 10 మంది ఉంది వచ్చినాం, ఈ వెరైటీ 10 మంది కూడా మంచిగానే ఉంది. ఇంకా దీనికన్నా ఇంకా మా రాజేశ్వరరావు వచ్చిన అది ఇంకా కొంచెం మంచి బ్రహ్మాండంగానే ఉన్నది. చూడండి రైతు సోదరులు, ఇది కళాశీల కుబేర్ విత్తనం, మన చుంచుకల వెంకటరావు మన రైతు వెంకట మన నగరం విలేజ్. ఇది నేను 2.5 ఎకరాల మధ్య పాదకాన్ని వైరస్ పరంగా కూడా బాగానే ఉంది. మీ అంటే ఇప్పుడు మిగతా రకాల తోటలు వేసేళ్ళు దానికి దీనికైతే చాలానే తేడా ఉంది, వైరస్ పరంగా కూడా బాగానే ఉంది, తట్టుకుంది.